బౌలింగ్ అయ్యే వరకు మీరు కాఫీ బౌల్ లో పెట్టి ఇంటికి రావచ్చు. మీరు మీ కాన్స్టిట్యూన్సీలో, మీ బజార్లలో, మీ చుట్టుపక్కల కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేయడానికి తిరగాలి. వీళ్ళు దోకేబాజ్ మాటలు, తండ్రి కొడుకులు తెలంగాణ మీద పడి గజదొంగలాగా లూటీ చేసుకుంటారు. వాళ్ళు కాదని చెప్పమని చెప్పండి. కమిషన్ భగీరథలో వేరే ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో 6% కమిషన్ తీసుకుంటలేము అని చెప్పండి. కేసీఆర్ ఇస్ మిస్టర్ 6% పర్సంటేజ్, మిస్టర్ 6% అయినా వాళ్ళు కేవలం ఈ రాష్ట్రాన్ని దోచుకుని, దోచుకుంది దాచుకుని ఆ డబ్బుతో మీడియాని ప్రభావితం చేసి పోలీసులను వాడి మనని తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. ఏ త్యాగానికైనా సిద్ధం కావాలి. నేను ముందుంటా, ప్రాణాలు కూడా లెక్కలేము. కాంగ్రెస్ పార్టీని గెలిపియాల్సిందే. ఈ తీస్మార్కాను, ఈ మొనగడు కేసీఆర్ ఈ ఎన్నికలలో ఏ తొట్టిదారునైనా గెలిచే ప్రయత్నం చేస్తారు. ప్రజలు మనతో ఉన్నారు. ఒక కాంగ్రెస్ ప్రపంచం, కాంగ్రెస్ వేవ్ నడుస్తుంది. మనం ఓటర్ లిస్ట్ విషయంలో, ఈవీఎంల విషయంలో, పోలింగ్ బూత్ విషయంలో, డోర్ టు డోర్ క్యాంపెయిన్ విషయంలో ఉధృతంగా పార్టిసిపేట్ కావాలి. మెసేజ్ క్లియర్ గా పోవాలి. కాంగ్రెస్ పార్టీ దేనికైనా సిద్ధము. ప్రజాస్వామ్య పద్ధతిలో సామాన్య ప్రజల ఓటు హక్కు కాపాడుకోవడానికి ఏ త్యాగానికైనా సిద్ధం, ఏ పోరాటానికైనా సిద్ధం. ఎవడైనా సరే ఇంట్లో కూర్చొని పండుకొని రాజకీయాలు చేస్తామంటే ఇంక అవసరం లేదు. రోడ్డు మీద ఉన్నారో ఏ కొట్లాడానికైనా సిద్ధం, దేనికైనా సిద్ధం. నేను చాలా సీరియస్ చెప్తున్నా. ఇప్పుడుగా మనం చాలా సీరియస్, ఏ స్థాయిలో మనని మోసం చేసి తొక్కే ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వీధి పోరాటానికి సిద్ధం కావాలి. దేనికైనా సిద్ధం కావాలి అంటే ఏ త్యాగానికైనా, ఏ పోరాట సిద్ధం కావాలి. నేను సీరియస్ గా గమనిస్తా. కాంగ్రెస్ పార్టీలో ఎవరు నిజంగా పోరాటం చేసిండ్రు, ఎవరు సోది కథలు చెప్పి సమయం దాటేస్తున్నారు. రెండు విషయాలు హైదరాబాద్ విషయంలో. ఒకటి, హైదరాబాద్ నగరం ఈరోజు బాగుపడ్డది, విశ్వనగరంగా మారిందంటే 2004 నుంచి 2014 వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాల పనుల వల్లనే. ఇది ఏమీ చేయలేదు. రెండో విషయం, హైదరాబాద్ లో ప్రధానంగా ఓటర్లో ఉన్న ముస్లింస్, సెటిలర్స్ వివిధ కారణాల వల్ల 2014లో మనకు ఓటు వేయలేదు. తక్కువ మంది ఓట్లు వేసిన మనకి. ఈసారి జంట నగరాల్లో ముస్లింలలో, సెటిలర్లలో ఆంధ్ర రాయలసీమ నుంచి ఇక్కడ వచ్చి నివసిస్తున్న వాళ్ళల్లో మొత్తం అట్మాస్ఫియర్ మారిపోయింది. కేసీఆర్ నిజ స్వరూపం బయటపడ్డది. అతను ఒక ముసుగు పెట్టుకొని, ఒక మాస్క్, ఒక ముసుగు పెట్టుకొని ప్రజలందరినీ మోసం చేసే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు ఆ ముసుగు తొలగిపోయింది, ఆయన నిజస్వరూపం బయటపడ్డది. హర్ ముసల్మాన్ భాయ్ బెహన్ ఏక్ హీ చీజ్ బోల్నా, హర్ ముసల్మాన్ ఘర్ పే పహుంచనా హై. టీఆర్ఎస్ కో ఓట్ దేనా, బీజేపీ కి ఓట్ దేనే కి బరాబర్ హై. కేసీఆర్ నరేంద్ర మోదీ కా ఏజెంట్ హై, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ మే బీజేపీ కో ఓట్ దియా తా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ మే బీజేపీ కో ఓట్ దియా తా, డిమోనిటైజేషన్ మే, జిఎస్టీ మే, పార్లమెంట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ మే, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎలక్షన్ మే. కేసీఆర్ నరేంద్ర మోదీ కా ఏజెంట్ బన్ కే కామ్ క్యా హువా హై.